హాయ్, దిస్ ఇస్ మధు. వెల్కమ్ టు వి ఫైనాన్స్. అప్డేట్స్ చూద్దాం. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు సమక్షంలో వివిధ పార్టీల నుండి పలువురు నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీపై నమ్మకంతో పార్టీలో చేరామని నాయకులు తెలిపారు. దుబ్బాక ఎన్నికల్లో భారీ మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. నరసింహారెడ్డి గారు గాని, మనోహర్ రావు గారు లాంటి నాయకులు, ఇవాళ బంగారయ్య గారు గాని, సీనియర్ నాయకులు ఎందుకు చేరుతున్నారంటే టీఆర్ఎస్ పట్ల ప్రజలు ఇలా సానుకూలంగా ఉన్నారు కనుక మేము కూడా టీఆర్ఎస్ తో పనిచేస్తాం, దుబ్బాక ప్రజలకు మేలు చేస్తామని చెప్పి వారంతా కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారు. ఇవాళ మాకు రోజు రోజుకు టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికలు సమీపించినా కొద్దీ బలం పెరుగుతా ఉంది. ఇవాళ చాలా మంది నాయకులు, కార్యకర్తలు, గ్రామ స్థాయిలో కూడా చాలా మంది టీఆర్ఎస్ వైపు వస్తా ఉన్నారంటే ఇది ప్రజల యొక్క సంకేతం. ప్రజలు ఇలా టీఆర్ఎస్ వైపు ఉన్నారు కనుక పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. గతంలో కంటే కూడా పెద్ద మెజార్టీతో, చరిత్ర తిరిగి రాసే మెజార్టీతో దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ విజయ కేతనం ఎగరేస్తుంది. శివకుమార్ మెమోరియల్ ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు శ్రీశైలం నల్లమల అటవీ ప్రాంతంలో గిరిజనులకు నిత్యావసరాలు అందించారు. వాటితో పాటు మహిళలకు శానిటైజర్ ప్యాడ్స్, గర్భిణులకు పోషకాహార కిట్లు, చిన్నపిల్లలందరికీ పోషకాహారం అందించారు. తమ సంస్థ తరపున మరిన్ని సేవలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమం సంస్థ సభ్యులు శ్రీకాంత్, చిన్నారెడ్డి, దుర్గా, చందు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్, హెల్త్ ఇలాంటి సపోర్ట్ చేస్తూ ఉంటాను. బేసికలీ లాస్ట్ టైం ఇక్కడ విజిట్కి వచ్చినప్పుడు ట్రైబల్ ఏరియా తెలుసుకొని వాళ్ళకి ఎంతమంది మేము యాక్చువల్గా ప్రజెంట్ 50 ప్లేసెస్ ఉన్నారు మెంబర్స్. ఇప్పటివరకు ఆల్ ఓవర్ అండి, రెండు తెలుగు స్టేట్స్లో చేస్తున్నాం. సోషల్ మీడియా ద్వారా పని చేస్తాను. లేడీస్ అందరికీ శానిటైజర్ పెట్టాయి. చాలామంది అనుకుంటారు పీరియడ్స్ అని చాలా నెగ్లెక్ట్ చేస్తారు, దానివల్ల చాలా ఇష్యూస్ ప్రాబ్లమ్స్ రేజ్ అవుతూ ఉంటాయి. సో వాటి ఎస్పెషల్లీ ఒక 160 శానిటైజర్ ప్యాడ్స్ అంటే ఒక సరిపోతాయి. సో అలానే పిల్లలందరికీ న్యూట్రిషన్ ఫుడ్, ఎస్పెషల్లీ కొత్తగా ట్రీట్ చేయాలి మనం వాళ్ళంతా ఏదైనా స్పెషల్గా వెజ్ బిర్యానీ, దాంతో పాటు న్యూట్రిషన్ ఫుడ్ ఐటమ్స్ కూడా చేయడం జరిగింది. అలాగే పిల్లలందరికీ పచ్చి తీసుకొని పట్టాలి. అంజనీయులు ఈ టస్క్లో ఎన్ని రోజులకు వెళ్ళి పనిచేసారు మీకు ఇబ్బంది అనిపిస్తుంది? కష్టం వచ్చినా పిల్లలకు సాయం చేయాలని చెప్పి ఎంత ఆనందంగా ఉంది. మనం ఒకసారి చూస్తే మనకు స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది. తినడానికి తిండి లేవు, తినడానికి బట్టలు లేవు. మెదక్ జిల్లా రామాయంపేటలో రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తున్నామని రైతులు తెలియజేశారు. కేంద్ర నూతన వ్యవసాయ బిల్లుపై రైతుల అభిప్రాయాన్ని సేకరించారు. ఈ బిల్లుల వల్ల రైతులకు నష్టం కలుగుతుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమం రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు, రైతులు పాల్గొన్నారు. మనం సొంతంగా కొట్లాడడం బాగా తగ్గించుకున్నాం. ఇప్పుడు పంజాబ్లో చూసినట్టయితే, హర్యానాలో చూసినట్టయితే మనకి టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, వాళ్ళు వార్తలు చూస్తున్నాము. ట్రాక్టర్లు వేసుకుంటే వందలాది మంది, వేలాది మంది రైతులు రోడ్ల మీద, రైళ్ళను కూడా అమ్ముతున్నారు. ఎందుకొరకంటే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యన తీసుకొచ్చిన వ్యవసాయ పెద్ద పెద్ద వ్యాపారస్తులకు, రిలయన్స్ లాంటి వాళ్ళకు, హెరిటేజ్ లాంటి వాళ్ళకు, మెట్రో లాంటి వాళ్ళకు, వాళ్ళకే పనికి వస్తాయి తప్ప చిన్న చిన్న రైతులమైనటువంటి మనకు, మన దగ్గర ఉన్న పెద్ద రైతులు కూడా ఏమంతా ఉపయోగకరంగా లేవని చెప్పి వాళ్ళందరూ ధర్నా చేస్తున్నారు. ఇది కాదు చేయాల్సిన పని. మా కోరికలు చాలా ఉన్నాయి రైతులు చేయాల్సింది. కేంద్ర ప్రభుత్వం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగా ఉందని చెప్పి ధర్నా చేస్తుంటే తెలంగాణ నుంచి ఎక్కడ కూడా ఏ ఒక్క రైతు కూడా పెద్ద అచీవ్మెంట్ మనకు పెద్ద పనిచేస్తాం, చెప్తున్నాను చెప్పి చెప్పడానికి. మనం ఇక్కడి నుంచి మనం తెలంగాణ వల్ల మన మెదక్ జిల్లా నుంచి మొదలు పెడుతున్నాం ఈ ఉద్యమం. ఇలాంటి సభలు మేము చాలా సంవత్సరాల నుంచి, మనం 2005-06 మనకు ఉపాధి హామీ పథకం వచ్చినప్పటి నుంచి, ఉపాధి హామీ పథకం కూడా తెలుసు కదా, కోపలం అని అంటే జాతీయ మహాత్మా గాంధీ జాతీయ, అది వచ్చినప్పటి నుంచి మనం కొంత ప్రభుత్వం ఏం కొడుతున్నాం అంటే ఈ ఉపాధి హామీ పథకాన్ని సంబంధిత రైతు ఇట్లా నాట్లేసులు కానీ, కోతలు కానీ, కలుపుదీసులు కానీ ఇలాంటి పనులు ఉన్నప్పుడు లేబర్ దొరుకుతలేరు కాబట్టి వ్యవసాయానికి అనుసంధానం చేయండి. చేసినట్టయితే సగం ఖర్చు మేము కూడా పెడతాం, ఫ్రీగా ఉందో సగం ఖర్చు మనం పెట్టుకుంటామని రైతులందరం కోరుతున్నాం.
అంతే కదా వ్యవసాయానికి అనుసంధానం లేక వ్యవసాయం చేయలేకపోతున్నారు. మీరు వచ్చినాక కూడా అంటున్నారు చాలామంది లేబడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇండే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇక్కడ ఆరేళ్ళు అయితే ప్రభుత్వం కూడా వచ్చి మోడీ గవర్నమెంట్ ఆరేళ్ళు వచ్చి ఉపాధి హామీ ఇలాగే ఉంటుంది మీరు చేస్తే చేయండి లేకపోతే లేదని చెప్తున్నారు. ఉపాధి హామీ వ్యవసాయానికి అనుసంధానం చేయకపోవడం వల్ల మీరు ఎప్పుడైనా లెక్కేసినా లేదా కానీ రైతు నాయకులు ఇక్కడ వచ్చి సిద్ధిపేట నాయకులు వచ్చారు చాలామంది. మన మెదకుల నాయకులు బయటకు వెళ్తే రమ్మంటే వస్తలేదు బయటకు ఏమన్నా గట్టి కడితే నన్ను లీడర్ పట్టుకుంటే భయపడుతున్నారు. అక్కడ హరీశ్రావు చాలా పవర్ఫుల్ అయినా మీరు హరీశ్రావు అంటే అభిమానం ఉన్నా పంట నష్టపోతే ఎందుకు గట్టిగా సార్ అని నిలబెట్టి అడుగుతారు. అట్లున్నారు మనం కూడా నిలబెట్టి అడగకపోతే అమ్మ కూడా పెట్టదు మనకు. అయితే అనుసంధానం చేయకపోవడంతో మనకి ఏమవుతుంది, మనం నాటేయాల్సింది 25 రోజులకు నాటిస్తే వరి ఒక తీరు ఉంటుంది. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు కరోనా నుంచి కోలుకోలేని వైఎస్ఆర్సీపీ నాయకులు పాదయాత్ర చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట నుండి ద్వారక తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కాలినడకన వచ్చారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజక మహిళా కన్వీనర్ సాయిలు స్వాతి, మహిళా నాయకులు జ్యోతిక, రాంబాబు, బిఎస్ఎన్ రావు, శ్రీనివాస్ పాల్గొన్నారు. పాదయాత్ర కారణం ఏంటంటే మా ఏలూరు పార్లమెంటు ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు గారికి కరోనా పాజిటివ్ వచ్చిందని ప్రజలంతా కార్యకర్తలు నాయకులు అందరం కలిసి మరి కోరికలు వేసి కోటగిరి శ్రీధర్ గారి ఆరోగ్యం బాగోవాలని అని తొందరగా కోలుకోవాలని ప్రజల్లోకి రావాలని ఆయన సేవలు ప్రజలకు అందరికి అందించాలని ఆయన ఎస్సీ బీసీ మైనార్టీలకి అత్యడిగిన కులాలకు కూడా మరి ఎంతో మేలు చేస్తే మా ఎంపీ గారు కోలుకోవాలని ప్రజల్లోకి రావాలని మా అందరం అయ్యాన్ని తిరగాలి ఆయనకి ఆయన కరోనా ఫాస్ట్ తగ్గిపోవాలని వేడుకొండ వెంకన్న బాబుని వేడుకుంటూ అందరం కూడా పాదయాత్ర చేస్తూ ఆయనకు ఆరోగ్యం ఉండాలి అని ప్రతి కార్యకర్త కూడా ప్రతి ఒక్కరు కూడా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మా ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు గారి కోసం ఈరోజు వచ్చారంటే కాకుండా ముస్లింస్ మసీదులో ప్రార్థన చేస్తున్నారు, క్రిస్టియన్స్ చర్చిలో ప్రార్థన చేస్తున్నారు, హిందువులు మన దేవాలయం హిందూ సంప్రదాయ దేవాలయాలు ప్రార్థన చేస్తున్నారు. వారి పట్ల ప్రజలకున్న అభిమానం దానికి వెలగట్టలేదు. అది వారు తొందరగా కోలుకుంటారని కోలుకుంటున్నారని మేమందరం ఆశిస్తూ ఈ పాదయాత్ర. మాదాపూర్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. మాదాపూర్ 100 ఫీట్ రోడ్లో ఫెరారీ కారు అతివేగంగా ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు మొదిరెడ్డి సుధాకర్ రెడ్డి బండ శ్రీశైలం డిమాండ్ చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గొల్లగూడ పరిధిలోని హర్జలబాయి కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని వారు పరిశీలించారు. నల్గొండ జిల్లాలో 12 మార్కెట్ యార్డులు, 78 పిఎస్సిఎస్ కేంద్రాలు, 80 ఐకిబి కేంద్రాలు ప్రారంభిస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందని వారు విమర్శించారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు నాగార్జున, ఎండీ సలీం, సత్తయ్య రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తామని చెప్పేసి కేసీఆర్ మరి మాటలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఆ మాటలతో కాదు చేతులతో ప్రారంభించి రైతు ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికీ సెప్టెంబరు నెలలో కొనుగోలు చేయాలని చెప్పేసి కలెక్టర్కు అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినా ప్రభుత్వం జాప్యం చేస్తూ 1 అక్టోబర్ నుంచి కొనుగోలు చేస్తామని చెప్పేసి ఇవాళ 11 అక్టోబర్ వచ్చినప్పటికి కూడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా నిర్లక్ష్యంగా వివరిస్తున్నటువంటి తీరు కూడా స్పష్టంగా కనపడతా ఉంది. అయినా ప్రభుత్వం ఇప్పటికి కూడా రేపే ప్రారంభిస్తామని చెప్పేసి ఈ పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తామని చెప్పింది. అయినా రేపు బుధవారం బేస్తారానికి మళ్లీ వాయిదా వేసి రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితున్నది. అందుకాబట్టి ఈ కొనుగోలు కేంద్రానికి వచ్చినటువంటి ధాన్యం తడిస్తే దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి మద్దతు ధర కొనుగోలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని కొనుగోలు కేంద్రాల్లో కూడా రాసులు పోసుకొని ఇవాళ నెలల తరబడి 20 రోజుల తరబడి 10 రోజుల తరబడి ఇవాళ రాసులు పోసుకొని రైతులు
రోజు ఇద్దరు ముగ్గురు కావలి వచ్చి తిరుగుతున్నటువంటి పరిస్థితి అందుకని రైతాంగాన్ని ఇవాళ కష్టాల పాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మరి ఆ కష్టాలను గుర్తించి ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన సోమవారం నుంచే కొనుగోలు కేంద్రం ప్రారంభించి రైతు ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ధాన్యం కొనుగోలు కోసం ఐకేపీ సెంటర్లని అట్లాగే పిఎస్సిఎస్ల ద్వారా కొనుగోలు ప్రారంభించకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా కష్ట నష్టాలకు గురవుతున్నారు. ఇప్పటికే నెల రోజులుగా పడిగాపులు కాసేటువంటి రైతులు కూడా ఇక్కడ ఉన్నారు. వారు పని జడిపోతున్నది. మూడు నెలలు చేసిన కష్టానికంటే ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో 20-30 రోజులు ఇట్లా పడిగాపులు కాయడం వల్ల అనేక ఇబ్బందులకు గురి మానసికంగా వ్యధ చెందుతున్నారు, తీవ్రంగా నష్టపోతున్నారు. మరి ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు కొనుగోలు ప్రారంభించలేదు. ఇప్పటికే కత్తెర ధాన్యం వచ్చి నెల రోజులుగా వస్తుంది. ప్రభుత్వం ముందు చూపు లేకపోవడం వల్ల ఈ రకమైన నష్టాలు సంభవిస్తున్నాయి. అధికార యంత్రాంగం కూడా తక్షణ చర్యలు తీసుకుని వెంటనే కొనుగోలు ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే పత్తి కూడా జిల్లాలో పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతున్నది. పత్తి ఇప్పటికే 20% పత్తి వచ్చింది, కానీ దీనికి కూడా కాటన్ కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇప్పటి వరకు కూడా అమలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ రైతాంగం ఈ వస్తున్నటువంటి వర్షాలు మబ్బులు చూసి ప్రైవేటు మిల్లర్ల దగ్గరికి పోయి వ్యాపారస్తుల దగ్గరని ఆశ్రయిస్తే 1880 రూపాయలకు కొనాల్సినటువంటి మద్దతు ధరని 1200 రూపాయలకు 1250 రూపాయలకి అమ్ముకొని నష్టపోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. రైతాంగము కనీసం మద్దతు ధర పొందుదామని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రాలు కానీ ఐకేపీ సెంటర్లో అమ్ముకొని ధాన్యం రాసులు పోసుకొని ఆరబోసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి వాతావరణమే అనుకూలించేటువంటి పరిస్థితి కనపడటం లేదు. ఇప్పటికే రైతాంగం ఈరోజు నల్గొండలో పానగల్లు పిఎస్సిఎస్ సెంటర్లో చూస్తే ఇక్కడ వేలాది బస్తాలు ఇక్కడ ధాన్యం రాసులు పోసుకొని 150 మంది రైతులు ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాత్రి వర్షం వస్తే ఇక్కడ పట్టాలు కూడా సరిగా లేనటువంటి పరిస్థితి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఇబ్రహీంపల్లిలో ఆడపడుచులకు కఠినంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం మండల సింగిల్ విండో వైస్ చైర్మన్ దప్పాట స్వామి, మండల మహిళా సంఘాల కోశాధికారి ఎండి ఫర్జాన బేగం, సర్పంచ్ సరోజ రాజేష్, వార్డు మెంబర్స్ పాల్గొన్నారు. ఇబ్రహీంపల్లి గ్రామంలో బతుకమ్మ కానుకగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన ఆడపడుచులకు ప్రతి సంవత్సరం బతుకమ్మ కానుకగా చీరలు పంపేయడం జరుగుతుంది. ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ దప్పట సరోజన మరియు వైస్ చైర్మన్ దప్పట స్వామి గారికి మరియు వార్డు మెంబర్స్ మన సీఏ గారికి సరిత సుశీల గారు ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ మనకు ఈరోజు ఇంత ఆడపడుచులకు చాలా చాలా గుర్తు పెట్టుకొని ప్రతి సంవత్సరం ఆడబిడ్డ కానుకగా బతుకమ్మ సారీస్ పంపించడం జరుగుతుంది. కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సిద్దిపేట జిల్లాలో దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ కత్తితో విన్యాసం ఆకట్టుకున్నారు. వారితో పాటు నాయకులు కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి ఉన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్లో బీజవయం జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్కి జర్నలిస్టులు గాసం నరసింహ దత్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నా పేరు చిరాల రామ్మాధవ్, బీజవయం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు నా జన్మదిన సందర్భంగా V5 రిపోర్టర్ అండ్ V3 రిపోర్టర్ గారు ఇద్దరు నరసింహ అండ్ దత్తు గారు జన్మదినం సందర్భంగా వారు వచ్చి నాకు బర్త్డే విషెస్ చెప్పడానికి రావడం జరిగింది. కావున వారు ఎలవేళలో నాకు అందుబాటులో ఉంటారు. మేము కూడా వారికి ఎలవేళలు అందుబాటులో ఉండి V5, V3 ఛానల్స్కి కూడా మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి.
ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వి ఫినిష్.